हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। मा सिस्टर वाला बुड्डी गारिदी रोज अन्नप्रासन। सो अक्कडिकी वेल्तुन्नामु मा फैमिली अंड रिक्की गारु कूडा। एर्ली मार्निंग स्टार्ट अव्वाली, सो मुंदु रोज नाइट अन्नी सेट चेसि पेट्टेसुकुन्नानु। వీడిని కూడా తీసుకెళ్ళాలంట, హడావుడ్ చేసేస్తున్నాడు నా మీద అరిచేసి. మేము సైలెంట్గా వెళ్దామని ట్రై చేసినా వీడు మా సందులో వాళ్ళందరికీ చెప్తాడు మేము బయటకు వెళ్తున్నామని, అంతలా అరుస్తూ ఉంటాడు. స్కూటీలో ఫ్రంట్ కూర్చుంటాడు వీడు, మమ్మీ డాడీ ఒక బైక్, ఈడు నేను ఒక బైక్. ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను స్కూటీ మీద, ఫైనల్గా ఎలా సేఫ్గా వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి. బుడ్డిగాడి అన్నప్రాసన్నలా లేదు, వీడి హడావుడే ఎక్కువైపోయింది. దేవుడి దగ్గర నైవేద్యం పెడితే వీడికి కావాలంట, పెద్ద సాయిబాబాలాగా వెళ్ళిపోయాడు. మా బుడ్డిగాడి డ్రెస్ ఇదే, బాగుందా, ఫస్ట్ క్రైలో తీసుకున్నాము. రిక్కీ గాడికి అతిథి మర్యాదలు బాగా చేశారు. రిక్కీ గాడిదే హడావుడి మొత్తం. వచ్చిన వాళ్ళందరినీ తాకూపేస్తూ పలకరించేస్తున్నాడు. ఆకలేసినట్టుంది, టిఫిన్ తింటున్నాడు. గారి పైన క్రిస్పీ లేయర్ ఉంటుంది కదా, అదొకటే తింటున్నాడు. పెట్టిన ముక్క క్రిస్పీయో కాదో అని చెక్ చేసుకున్న తర్వాతే తింటాడు. మా బుడ్డిగాడి పేరు హెత్విక్. సో ఇలా బోర్డ్ తయారు చేసింది మా సిస్టర్, ఎలా ఉందో చూసి చెప్పండి. వాడేం పట్టుకుని ఉంటాడో గెస్ చేయండి. వాడికి ఇంకా పాకడం రాలేదు, సో ఐటమ్స్ అన్నీ దగ్గరగా పెట్టేశారు. తర్వాత యశోదా కృష్ణుడి బ్యాక్ డ్రాప్ అమెజాన్లో బుక్ చేశాము, అన్నప్రసన్నప్పుడు బాగుంటుంది కదా లుక్ అని. వెంటనే పట్టేసుకున్నాడు భగవద్గీత, తెగ చదివేస్తాడేమో పెద్దయ్యాక చూడాలి. మావయ్య గారు కూడా చూస్తున్నాడు వాడేం పట్టుకుంటున్నాడు అని. లోపలికి రాడంట, తిడితే అప్పుడు వెళ్ళాడు చాలాసేపటి తర్వాత. వీడికి జనాలు అండ్ చెప్పుకునే సోది కబుర్లు అన్నీ చాలా ఇష్టం, వినేస్తాడు. మా మమ్మీ లేకపోతే అస్సలు ఉండడు వీడు. మా మమ్మీ కూడా పాపం వాడి పక్కన అలా కూర్చుంటూ ఉన్నారు. మా బావ వాళ్ళ ఇంటి చుట్టూరు భలే ఉంటుంది, గ్రీనరీ, వెనకాల కాలువ చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ తాతగారి దగ్గర గేదె ఉంది, దానికోసం వాటర్ తీసుకెళ్తున్నారు. నాలుగు కూడా చూసేయండి ఒకసారి. ఈ వీడియోలో చిన్నపిల్లల వాయిస్ వినిపించింది కదా, నేను బ్యాక్ వాయిస్ చెప్తుంటే మా బుడ్డిగాడు కూడా చెప్పేస్తాడంట, సో చెప్పించాను. వాడి కోసమైనా లైక్ చేయండి. లంచ్ టైం అయింది, మరి భోంచేయాలి కదా, మరి ఐటమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. లెమన్ బిర్యానీ, ఉల్లి చట్నీ అండ్ ఆవకాయ. పన్నీర్ అండ్ కాజు కర్రీ, ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంది. సాఫ్ట్గా కుక్ అయింది పన్నీర్. పెసర పునుకుల కర్రీ, దీంట్లో డ్రమ్ స్టిక్ కాజు కూడా ఉంది. క్యాబేజ్ ఫ్రై, రైస్ అండ్ సమ్ స్వీట్, బూరెలు, స్వీట్ కార్న్ సమోసా, ముద్దపప్పు, ఆవకాయ, మజ్జిగ పులుసు అండ్ గుమ్మడికాయ పులుసు. మజ్జిగ పులుసులోకి వడియాలు అండ్ బనానాస్, గడ్డ పెరుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా వాడికి కూడా ఆకలేస్తుంది కదా, వీడికి ఎప్పుడు పెరుగన్నం ఎక్కువ పెడతాము, సో అమ్మ తినిపిస్తున్నారు. వీడు ఎన్ని అషాలేస్తాడో తినడానికి, అసలు మీరే చూడండి వీడియోలో.
తినడంట హెడ్ మాత్రం అటు ఇటు ఊపుతున్నాడు నాకు వద్దని. అయినా కొంచెం పెట్టాలి కదా, ఆకలిస్తుందని పెట్టేశాం. చిన్నపిల్లలందరూ వచ్చి వీడితో ఆడుకున్నారు పాముతూ. వీడేమో భయపడుతూ ఉన్నాడు. ఇంటి వెనకాలే కాలువ ఉంటుంది, భలే చల్లగా ఉంటుంది. మేము కూడా కాసేపు వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చాము. భలే ఉంది కదా వ్యూ. ఈ కాలువలో బాతుపిల్ల కూడా ఉంది కానీ చూపించడానికి అవ్వలేదు. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.